ఫ్రెండ్స్ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 10వ తరగతి అర్హతతో వార్డ్ సహాయక అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కేంద్ర ప్రభుత్వ గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి కేవలం 10th అర్హత ఉంటే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేయొద్దు 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు అలాగే ఆ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు మినిమం 10వ తరగతి సో ఈ వీడియోలో మనం క్లియర్గా అన్నీ కూడా మాట్లాడుకుందాం సో నా కోసం తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి ఎందుకు ఇలా అడుగుతున్నానంటే సో ఎంగేజ్మెంట్ అండి ఇది అంటే మీకు మాకు మధ్య సంబంధం అనమాట అంటే లైక్ చేయడం లైక్ చేసి నాకెంతో హ్యాపీ ఉంటుంది ఓకే మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు మా చెల్లెళ్ళు నా కోసం లైక్ చేశారు అని చెప్పి ఓకే ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట అంతే నేను కోరుకునేది మీ దగ్గర నుంచి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ 9th to 15th April 2022 ఎడిషన్లో అయితే వచ్చిందనమాట సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ 9th to 15th April సో విడుదలైన డేట్ నుంచి 45 రోజుల లోపల ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి సో మనకు 45 డేస్ అంటే 1 month 15 డేస్ అనమాట సో మనకు ఏప్రిల్ 9th to May 8th వన్ మంత్ అవుతుంది సో అక్కడి నుంచి ఒక 15 రోజులు వేసుకుంటే 23rd May 23rd సో May 20 సో ఈ మధ్యలో మనమైతే అప్లై చేయాలి రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి ఎందుకు ఈ పాయింట్స్ అని ముందే చెప్తున్నా అంటే చాలామంది లాస్ట్ వరకు చూడరు సో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి అప్లై చేసుకుంటారు ఎట్లా అవి రావు రిప్లైస్ రావు చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు అందుకోసం అనమాట సో మనం ఈ ఉద్యోగాలకు అటెస్టెడ్ కూడా చేయాల్సిన అవసరం లేదు సెల్ఫ్ అటెస్టెడ్ చేస్తే సరిపోతుందనమాట సో ఇప్పుడు మనము ఏం ఉద్యోగాలు వచ్చాయంటే వార్డు సహాయక అని చెప్పేసి మనకు వివిధ వార్డులలో సహాయక పోస్టులు అయితే పడ్డాయండి 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి పే లెవెల్ 1 ప్రకారంగా అంటే 18,000 బేసిక్ పే అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు 25,000కు పైగానే శాలరీ వస్తుంది ఓకే అన్నీ అర్థమైపోయాయి మీకు ఇక్కడ చూడండి వార్డు సహాయక 167 MH పఠాన్ కోట్లో 6 ఉద్యోగాలు అలాగే వార్డు సహాయక 172 MH గురుడస్పూర్లో 4 ఉద్యోగాలు అలాగే వార్డు సహాయక ఆర్మీ హాస్పిటల్ R&R ఢిల్లీలో 5 ఉద్యోగాలు వార్డు సహాయక BH ఢిల్లీలో 2 ఉద్యోగాలు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు సీరియల్ నెంబర్ 12th వరకు వార్డు సహాయక ఉద్యోగాలే అండి సో ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు డిసైరబుల్గా ఉంటే మంచిది తర్వాత మనకు హెల్త్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాయి కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి మనం అప్లికేషన్ ఎన్వలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి క్లియర్గా సపోజ్ ఎగ్జాంపుల్ మనము వార్డు సహాయక ఆర్మీ హాస్పిటల్ R&R ఢిల్లీ 5 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి వాటికి అప్లై చేస్తున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ వార్డు సహాయక క్లియర్గా రాయాలి ఆర్మీ హాస్పిటల్ R&R ఢిల్లీ అని చెప్పేసి సో ఎందుకంటే ఏ వార్డు కింద మనం అప్లై చేస్తున్నామని ఎన్వలప్ అయినా క్లియర్గా మెన్షన్ అయితే చేయాలి నేను చెప్పాను కదా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ దీనికి ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు పోస్టల్ ఆర్డర్ ద్వారా తీయాలి సో డిమాండ్ డ్రాఫ్ట్ కాదు పోస్టల్ ఆర్డర్ ద్వారా ఓకేనా సో 100 రూపాయలు ఏ పేరుతో తీయాలి అంటే కమాండెంట్ సో ఫేవర్ ఆఫ్ కమాండెంట్ కమాండ్ హాస్పిటల్ బ్రాకెట్లో WC సో మనకు చాందీ మందిర్ పంచకుల హర్యానా 134107 అనే పేరుతో మనము 100 రూపాయలు పోస్టల్ ఆర్డర్ తీయాలి సెల్ఫ్ అడ్రస్ అంటే మన అడ్రస్ వచ్చిన ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కూడా పెట్టాలి సో ఇవన్నీ కూడా పెట్టి మనము పోస్ట్ అయితే చేయాలన్నమాట స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి పంపించాల్సిన అడ్రస్ కమాండెంట్ కమాండ్ హాస్పిటల్ WC చాందీ మందిర్ పంచకుల హర్యానా 134107 అని చెప్పేసి అడ్రస్కి అయితే మనం పంపించాలి సో ఫ్రెండ్స్ మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టి ఉద్యోగాలకి సెలెక్ట్ చేసుకుంటారు సో రిటర్న్ ఎగ్జామినేషన్ చూడండి పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 పేపర్ 4 అని చెప్పి జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ వీటిపైనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రొఫార్మా ఇది సో ఇది మనము A4 సైజ్ పేపర్లో క్లియర్గా తీసి మనం పంపించాలి సో మీకు అనుకోవచ్చు బా ఏదో పంచాయతీ ఉన్నట్టుందే ఇదంతా కూడా మనకు ఎవరైనా చూపిస్తే బాగుంటుందని చెప్పి సో అలా మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా నాకు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి సో ఎక్కువ లైక్స్ వస్తే నేను అనుకుంటాను నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి తక్కువ మందికి వస్తే ఒకరిద్దరు చేస్తే
సో కొంచెం ఎట్లయినా అది కొంచెం కష్టం కదా, మనము అప్లికేషన్ పార్ట్ అంతా చేయాలి అంటే. సో కాబట్టి నేను 1000 లైక్లు అయితే ఆశిస్తున్నాను. సో అవి చేయండి టార్గెట్, ఖచ్చితంగా మీకు వీడియో అయితే ఉంటుంది అప్లికేషన్ పార్ట్ అనేది. సో అందరికీ షేర్ చేయండి వీడియోని. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.